शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। एणी लोचन पल्लवपाणी नीलालवेणी पद्मजुराणी वीणा पुस्तकपाणी वाणीना जिह्वयन्दु वसींपगदे। मुल्ल रामायणं अयोध्याकांड कंदर्परूप खंडित कंदर्प विरोधी चाप करुणाद्वीप वंदित शुभनामा मुनि संदोह स्तुत्य भूम जानकी रामा। करुणा समुद्रुडवगु ओ जानकी रामा, ओ मन्मथाकारा, మదన విరోధియగు శివును విల్లు విరిచినవాడ, మునులుచే స్తుతింపబడు శుభప్రదుడ, నమస్కారము. శ్రీ నారదమునీశ్వరుడు వాల్మీకి మహామునికి ఎరింగించిన తెరుంగు వినిపించదను ఆకర్ణింపుము. తన సుమంత్రాది ప్రధానులతో కూడి సుఖగోష్ఠి నుండగన్ అఖిల జనులన్ చక్కగా రావించి సమ్మదంబున వంశగురువుతో దశరథ ధరణి నాదుండు అనియన్ ఈ భూభారమంతయున్ ఒక్కటన్ ఏలితి చాలదేక హేళిన్ అటుగాక పగతురన్ అవలీల గల్చితి నిల్పితి ధర్మం మునిష్టతోడ ఇంత చాలదే ఆశకున్ ఎంతకెంత రామచంద్రుని ధరణికి రాజుగా మీరు చూడంగ పట్టంబు భూరి మహిమన్ కట్టవలయును మంచి లగ్నమున జలగి. దశరథ మహారాజు ఒకరోజు సుమంత్రుడు మొదలు ముఖ్యులతో కొలువు తీరి తమ కులగురువగు వశిష్ఠునితో ఇలా అన్నాడు. గురువర్య, శత్రువులను అవలీలగా గెలిచి ధర్మనిష్టతో ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించాను. ఇక మీదట రామునికి పట్టాభిషేకము చేయాలని ఉన్నది. మీరు తగిన శుభముహూర్తము చూసి చెప్పమని అడిగాను. సౌభాగ్యమంగళద్రవ్య సమితి కూర్చుడనుచును మంత్రులకు నెరుంగ చెప్పి శృంగారమీపురి చేయుడని. ఈ విధముగా విన్నవించి గురువుగారి అనుజ్ఞతో మంత్రివర్యులతో ఈ విధముగా చెప్పింది. రేపు పట్టాభిషేకమునకు కావలసిన మంగళద్రవ్యములు సమకూర్చవలను. అయోధ్యా నగరాన్ని చక్కగా శోభిల్లేలా అలంకరించవలను. పగలు ప్రభాగమున నిండి గగన వీధి చరమదిక్కునకేకగా శ్రమము దోచి చెమట పట్టిన స్నానంబు చేయ నరుగు కరుణి అపరాబ్దిలో దివాకరుడు బృంకే. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పగలంతా గగన వీధుల్లో పయనించి చివరిగా పశ్చిమ దిక్కునకేకి బాగా అలసట చెంది చెమట పట్టినప్పుడు స్నానం చేసిన విధంగా సముద్రంలో అస్తమించింది. మేలిమి సంధ్యారాగం రాలిన చీకటి కలిసి వరుణని వంకన్ నీలము కెంపులు అతికిన పోలిక చూపెట్టనటి నభోమని తరగన్. భావము అందమైన సంధ్యారాగం సూర్యాస్తమయ్యపు ఎరుపు రంగు చీకటితో కలిసి పడమట్టు దిక్కుకు అధిపతి అయిన వరుణకి నీలము కెంపున అతికించిన విధంగా పొత్తెను. కారుమొగలు రీతి కాటుక చందాన నేటి భాతిన్ ఇంద్ర నీల మహిమ మాషరాశి పోల్కి మరి మరి అప్పుడు అంధకారమవని ఎల్లన్ కలయమర్వే. కారుమబోలే కాటుకోలే నీరువలే ఇంద్ర నీలమణివలే మినుములు రాసిపోసినట్లుగాను అంతకంతకు చీకటి అవని అంతా కప్పివేసింది. భాను సహస్ర సత్కిరణ పంక్తులన్ ఉద్భవమైన ఆ బృహద్ భానుని వెట్ట పెళ్ళుడి కన్పడ్డ సుధాంబుది మీది మీగడల్ పూని సమీరుచే తెరల పూర్వ దిశంకను పట్ట దానిపై వెనమనంగ నొప్పే శశి బింబము తూరుకును కొండపై తగన్.
సహస్ర కిరణుడగు సూర్యుని తాపమునకు బాల సముద్రం వేడెక్కి పైన మేఘడ తేలగా అది గాలికి తెరలుగా తూర్పు దిశకు చేరింది. అప్పుడు దానిపై ఏర్పడిన నురుగువలే తూర్పు దిక్కున ఉదయిస్తున్న చంద్రబింబం కనిపించింది. కోమల సస్యముల్ చంద్రకాంతముల్ రమణ జలంగ వెన్నెల తిరంబుగాచే జగంబులుబ్బగా కమలములున్ వియోగములధికంబుగన్ జోరులు చక్రవాకముల్ రమణ గలంగ వెన్నెల తిరంబుగగాచే జగంబులుబ్బగాన్ భావము కలువలు చెకోర పక్షులు సుకుమారమగు పంటచేలు చంద్రకాంత మణులు రమణీయముగా వన్నెకెక్కి ప్రకృతిలో ఆనందమును కలిగించేవి. వెన్నెల ఆహ్లాదకరముగా ప్రకాశించునది. కమలములకు వియోగము అధికంబయ్యను. అనగా కమలములు సూర్యకిరణములు తాకి పగలు మాత్రమే వికసించునని అర్థము. నారదులైరి సన్మునుల్ నాగమహీజములయ్య భూజముల్ శారదలైరి భామినులు శంకర శైలములయ్య గోత్రముల్ పారదమయ్య నీరధులు పన్నగ నాయకులయ్య నాగముల్ వారిది వర్గమెల్లసిత వర్ణములయ్యను పండువెన్నెల మునీశ్వరులు నారదున్ముని వలె శ్రేష్ఠులైరి వృక్షములన్నీ కల్పవృక్షం వలె ఒప్పినవి. స్త్రీలందరూ శారదులైనారు. పర్వతములన్నీ కైలాసములయ్యను. సముద్రములన్నీ పాదరసం వలె మిలమిలలాడినవి. సర్పములన్నీ ఆదిశేషులైనవి. పండు వెన్నెలలో మేఘములు తెల్లని కాంతితో ప్రకాశించినవి. కొడుకుదయించెనంచెలరి కోరి సుధాంబుది మిన్నుముట్టి అప్పుడు జగమెల్లగప్పెనభూన్నతనొందెను సాంద్రచంద్రికల్ పుడమికి పాలవెల్లి గతి బుల్బెసలారగ చంద్రుడొప్పే అయ్యుడుపతి మేనిమచ్చయును నొప్పే పయోనిధి పద్మనాభుడై పద్మనాభుడై పద్మనాభుడై. సుధాంబుది కొడుకు పుట్టినాడని సంతోషంతో ఆకాశానికి ఎగిసినది. సాంద్రమగు వెన్నెలతో జగమంతా పూర్ణత్వం నింది. ఆ చందమామ భూమికి పాలవెల్లి వలె ఒప్పినాడు. చంద్రుల్లోని మచ్చ పాలసముద్రంలోని శ్రీహరి వలె ఉన్నది. పేరిన చంద్రికారసమును వేర్కొని మార్కొని పొట్ట నిండగా బారణ చేసి పెన్బయాలన్ బ్రాకుచు చంచుపుటంబులెత్తుచున్ బేరము వారుచుండెమది ప్రేమ జనింప వదోటి కోటికిన్. భావము చకోర పక్షుల దంపతులు గుంపులుగా వచ్చి ఎత్తు పల్లమురలో పేరుకొని ఉన్న వెన్నెల రసమాధుర్యాన్ని గ్రోలి వజ్జ నిండుగా తాగి తమ చంచుపుటములు పైకి ఎత్తి తమ తమ స్త్రీ చకోరములల మనసులలో ప్రేమ పుట్టేలా చేస్తూ ఆనందించేయి. పాకశాసని సేవంతి బంతి దివికి గురవైచిన కైబడిని ఏమి చెప్పన్. పాండువర్ణంబుతో పూర్వ భాగమందు సొంపు మీరంగ వేగురు చుక్క ఒడిచే. ఇంద్రుడు స్వర్గములో చేమంతి పూలతోటి కట్టినటువంటి బంతిని పైకి ఎగురవేశాడా అనిపించేలా లేత పసుపు రంగు కలిసినటువంటి తెలుపు రంగులో తూర్పు దిక్కున వేగుచుక్క పొడిచింది.
వదలక పద్మరాగమణి వట్రువగ్రాలగ బట్టి నేర్పు పెంపొదవగ తూర్పు కొండపైకి ఒప్పుగ తెచ్చి జగద్గురుండు దాద్రిదశ వరేణ్యు కట్టెదుర దేకువ నేపిన దర్పణంబు నానుదయమునుందె భానుండు సముజ్వల కోకనద ప్రదీప్తులన్. ఆ జగద్గురువు గుండ్రని పద్మరాగమణివలి వెలుగుతున్నటువంటి బాలభానుని ప్రతిబింబము ఉదయాద్రి మీదగా నేర్పుగా అద్దము పట్టి దేవేంద్రునికి చూపించాడా అన్నట్టు ఎర్ర తామరవలె ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. అనిన విని వశిష్ఠాది ప్రముఖులను, సుమంత్రాది ప్రధాన జనంబులను, సైన్యంబులను, పరివారంబులను విన్ననయ్యున్న ఆసన్న ఎరింగి రామచంద్రుండు రాజచిహ్నములు త్యజించి జటా విభూది వల్కలంబులు దాల్చి ధనుర్ధరుండై యున్నంత లక్ష్మణుండు భూపుత్రికయను తోడం జనుదేరం తల్లులకు నమస్కరించి వశిష్ఠాను మతంబునన్ ఆశీర్వచనంబులు గైకొని ఆస్థానంబు వెలువడి అరణ్యంబున కరుగునప్పుడు ఉరజనులందరూ ఉరపురం బొక్కుచు దశరథ మహారాజుని దూషించుచు కైకను నిందించుచు మూకలై శోకించుచుండన్. అది అంతయు విని దశరథుండు పురోహిత ఆమాత్య బంధువర్గంబులతో శ్రీరామచంద్రుండేగిన స్త్రోవన్ జన్నంతన్ ఆ రాముడు దూరంబన్ జనియే దశరథుండును మరలీ వచ్చి పుత్రశోకంబున నాగపురంబునకు జనియన్ తదనంతరంబ. భావం: ఈ సమాచారము వశిష్ఠుడు ముఖ్యులకు, సుమంత్రుడు మొదలగు మంత్రులకు, సైన్యమునకు, పరివారము అందరికీ తెలియగా విచారించిరి. రామచంద్రుడు రాజోచిత చిహ్నములను విడిచి జటావల్కలములను ధరించి నారచీరలు విభూతి ధరించి ధనస్సును చేతిలో పట్టుకొని సీతాలక్ష్మణ సమేతుడై తల్లులకు నమస్కరించి గురువుల ఆశీర్వాదము పొంది రాజభవనమును విడిచి వనవాసమునకు బయలుదేరగా చూచి ప్రజలు దుఃఖించిరి. దశరథ మహారాజును కైకేయిని పరిపరి విధాలుగా నిందించిరి. దశరథుడు గురువులు బంధువులతో కలిసి రాముడు దూరము పోవునంత వరకు చూచుచు దుఃఖించుచు పుత్రశోకముతో స్వర్గస్థుడైనాడు. చనుచు రాఘవుండు స్వర్ణదియొడ్డున గుహునుంగాంచి అతని గుస్తరించి తడయకోడం పెట్టి దాటింపు మనవుడున్ అట్లు చేయదలచి ఆత్మలోన. భావం: రాఘవుడు గంగానది ఒడ్డుకు పోయి ఆ తీరమును గల గుహునిని కలిసి నదిని దాటించమని కోరగా అలాగే అని గుహుడు తనలో తను ఈ విధంగా ఆలోచిస్తున్నాడు.